తుఫాను ప్రభావంతో విమాన రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్ కూడా అనుమతి లభించలేదు. దీంతో ఆయన రేపు విశాఖ, కాకినాడ వెళ్లనున్నారు. మరింత సమాచారం మా రిపోర్టర్ గాలి బంధిస్తారు. నష్టాన్ని వాటిల్లింది పూర్తిగా. ఇప్పటి వరకు గడై తుఫాన్ ద్వారా ఎంతవరకు నష్టం వాటిల్లింది అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా విచారించింది. అయితే సీఎం చంద్రబాబు ఏదైతే ఉందో రాజస్థాన్, అట్లాగే మధ్యప్రదేశ్ సంబంధించిన ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారానికి వెళ్ళినా సరే అక్కడి నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితి పరిశీలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా సచివాలయంలోని ఆర్టీజీఎస్ ద్వారా సీఎం చంద్రబాబు గడై తుఫాన్ ప్రభావాన్ని ఎంతవరకు ఉందనిపై కూడా పూర్తిగా దృష్టి సారిస్తే తెలుస్తుంది. అయితే కొద్దిసేపటి ఖచ్చితంగా 3 గంటల 24 నిమిషాలు కూడా గదే తుఫాను తీరం దాటిన నేపథ్యంలోని దీని ప్రభావం మరింతగా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనాలు వేస్తారు. మరో 2-3 గంటల వరకు కూడా రేపు ఉదయం వరకు కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లుగా ఏదైతే ఆర్టీజీఎస్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ముందస్తుగా సీఎం చంద్రబాబు భోపాల్ నుంచి నేరుగా విశాఖపట్నం వెళ్దాం అనుకున్నారు. విశాఖపట్నం నుంచి అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కాకినాడ, అట్లాగే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా విశాఖపట్నంలోని గదే తుఫాన్ ప్రాంతాలను పరిశీలించాలని కూడా ముందుగా నిర్ణయించుకున్నారు. అయితే విశాఖపట్నంలోనే పూర్తిగా విశాఖపట్నం సంబంధించిన ఎయిర్పోర్ట్ మూసివేయడం కొంత అనుకూల పరిస్థితి లేకపోవడంతో సీఎం రాజమండ్రి వెళ్దాం అనుకున్నారు. అయితే రాజమండ్రిలో కూడా ప్రస్తుతం అదే పరిస్థితి కనపడుతుంది. సీఎం ఏదైతే ఉందో భారీ వర్షాలు ఈదురుగాలు నేపథ్యంలోనే ముఖ్యమంత్రికి సంబంధించిన విమానం ల్యాండింగ్ కు ఏటీసీ అధికారులు అనుమతించలేదు. ఈ నేపథ్యంలో మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గన్నవరం ఏర్పాటు చేసుకోబోతున్నారు. నేరుగా సచివాలయంకి వెళ్ళి ఆర్టీజీఎస్ లోని ఏదైతే అందుబాటులో ఉన్న మంత్రులతోనే, అయితే ఉన్నతాధికారులతో గదే తుఫానికి సంబంధించి కూడా సమీక్షా సమావేశం నిర్వహించినట్లుగా తెలుస్తూ ఉంది. రేపు సీఎం చంద్రబాబు కాకినాడ, విశాఖపట్నంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు. ఈరోజు పూర్తి స్థాయిలో సమాచారం సేకరించిన అనంతరం సీఎం దీనిపై దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మాత్రం భారీ ఎత్తున ఏదైతే ఉందో గదే తుఫానికి సంబంధించి కూడా నష్టం వాటిల్లింది అనేది మాత్రం ప్రాథమిక సమాచారం మాత్రం ఒక నివేదిక మాత్రం వచ్చింది. ప్రధానంగా విద్యుత్ శాఖ సంబంధించి కూడా పెద్ద ఎత్తున విద్యుత్ స్తంభాలు నేలకూడాలి. అది కూడా మధ్యాహ్నం 2 గంటల తర్వాత నుంచి, ఎందుకంటే ఉదయం 12 గంటల 15 నిమిషాలకు కూడా కాకినాడ దగ్గర గదే తుఫానికి సంబంధించి కూడా మనకి దగ్గరికి వచ్చిన నేపథ్యంలోని ఆ తర్వాత పెద్ద ఎత్తున గీజులు గాలులు వచ్చాయి. దాదాపు సాయంత్రం 3:30 తర్వాత కూడా గదే తుఫాన్ తీరం దాటినా సరే మరింతగా గాలులు, అట్లాగే భారీ వర్షాలు మరింతగా పెరిగిన పరిస్థితి కనపడుతుంది. నేపథ్యంలోనే వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున నష్టం వాటినట్లుగా అంచనాలు వేస్తున్నారు. ఎందుకంటే ఈ డిసెంబర్ అనేది కూడా ఎప్పుడు తుఫాను రాని నెల కూడా చెప్పుకోవచ్చు. ఈ సీజన్ లోని ఎప్పుడు తుఫాను అనేది గత చరిత్రలో చూసినట్టుగా దాదాపు 2-3 సార్లు తప్పితే ఈ సీజన్ లో ఎప్పుడు తుఫాన్ రాంటి అంటే ఫ్లడ్ లాంటి పరిస్థితులు ఎప్పుడు నేర్కొనలేదు. ఈ నేపథ్యంలో రైతులు చాలా వరకు కూడా వరి సాగు, అట్లాగే మిరప సాగుపై సారించారు. అయితే మరో 2-3 రోజుల్లో వరి సాగు చేతికొచ్చిన నేపథ్యంలోనే పెదై తుఫాన్ రానున్న నేపథ్యంలోని ఈ వరి సాగు తుఫాను నేపథ్యంలో పనిచేసిన నష్టం వాటినట్లుగా తెలుస్తుంది. దీని ద్వారా లక్షల ఎకరాల పూర్తిగా నేల కూడాయి. కొంత పంట ఏదో వరి సాగు సంబంధించిన పంట చేతికొచ్చిన నేపథ్యంలోనే దాన్ని పూర్తిగా కుప్పలు వేస్తారు. ఆ కుప్పలు కూడా ప్రస్తుతం భారీ వర్షాలతోని కొట్టుకుపోయినట్లుగా రైతులు మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కృష్ణా జిల్లాలోని అవనిగడ్డలోని ఈ పరిస్థితి చాలా ఎక్కువగా కనబడుతుంది. అవనిగడ్డ నియోజకవర్గంలోని అవనిగడ్డ, నాగేలంక, కోడూరు దాంతోపాటు ఇతర మండలాలు ఏదైతే ఉందో తీర ప్రాంతంలోని ఇతర మండలాల్లో వరి కోతలు కోసం పొలంలో వరి పంచిన దాదాపు 45,000 ఎకరాలకు సంబంధించిన పంట నేలకారినట్లుగా సమాచారం వచ్చింది. దాంతోపాటు మరో 40,000 ఎకరాల వరి సాగు గాలులకు నేలకూడాయని కూడా ప్రస్తుతం రైతులు చెప్తున్నారు. వాళ్ళ ఆందోళన థ్యాంక్ యూ గాలి.